శోభయాత్ర అప్డేట్స్ తెలుసుకుందాం. హరిత మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు ట్యాంక్ బండ్ నుంచి. హరిత, ఎంత కోలాహలం ఉంది అక్కడ, బడా గణేష్ అప్డేట్స్ ఏంటి? గణేష్ ఎన్టీఆర్ మార్గ్ వైపుగా వస్తుంది. సో ప్రెజెంట్ మనమైతే ఎన్టీఆర్ మార్గ్ లోని గ్రేన్ నంబర్ 6 వద్ద ఉన్నాము. ఆ 6 వద్దకు బడా గణేష్ చేరుకున్నారు. సో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని శోభయాత్రలో పాల్గొంటున్న సిచువేషన్స్ మనమైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాము. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. సో హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. రోజు ఈ రోజు అని చెప్పొచ్చు. హైదరాబాద్ గణేష్ శోభయాత్ర అంటే ఈ 9-10 రోజుల పాటు ఉత్సవాల్లో ఎవరి ఇళ్లలో అట్లాగే ఎవరి వీధుల్లో పెట్టిన మండపాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటే, ఈ శోభయాత్రను చూసేందుకు మాత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాలే కాదు, చుట్టుపక్కల జిల్లాలు అంటే తెలంగాణలోని అన్ని జిల్లాలు అట్లాగే ఆంధ్రాలోని అన్ని జిల్లాల నుంచి కూడా భక్త సందోహం వస్తుందనే చెప్పొచ్చు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి చేరుకునే సిచ్యువేషన్స్, అంతటి ఘనత, అంతటి పెద్ద వేడుక అనేసి చెప్పొచ్చు శోభయాత్ర. సో ఖైరతాబాద్ గణేష్ సహా సిటీలోని వేల కొద్ది విగ్రహాలు కూడా ఈ నిమజ్జన మహోత్సవంలో తరలి వస్తుంటాయి. సో ప్రజెంట్ మనము ట్యాంక్ బండ్ వద్ద మనం చూస్తున్నాము. ఖైరతాబాద్ గణేష్ చాలా ఫాస్ట్గా అంటే ఎవ్రీ ఇయర్ మనకి ఖైరతాబాద్ గణేష్ లాస్ట్ గత ఏడాది చూసుకుంటే మనకి ఖైరతాబాద్ గణేష్